కురందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పయవ వచనం అందరం కలిపి చదువుదాం ముప్పయవ వచనము అందరం కలిపి చదువుదాం కురిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ముప్పయవ వచనం చదవండి అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు మొదటి కురింది కురిందీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగో వచనం అందరం కలిపి చదువుదాం కురందీలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనం చదవండి క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను రోమిలకు రాసిన పత్రిక వెనక్కి తిప్పుదాం ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము రెండవ వచనము అందరం కలిపి చదువుకుందాం రోమిడికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనము రెండవ వచనము కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో దానిని దేవుడు చేసేను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల పరలోకం అందున్న మా తండ్రి యస్సు ప్రభాని ప్రేమ కొరకే వందనాలు ఉదయకాలపు సెక్షన్లో ఒక దైవజనులు తిమోతి గారి ద్వారా వాక్యం అందించారు స్తోత్రాలు మరి ఆయన చాలా అలసిపోయినారు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు సాయంకాలపు కూడికి సిద్ధపడతారు ఈ సమయంలో మరి సోదరుడు రవీందర్ సాక్ష్యం చెప్తూ వచ్చినాడు సాక్ష్యాన్ని దీవించు ప్రతి ఒక్కరూ ఆ కుటుంబం కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉంచండి ఈ సమయంలో అల్పుడు అయోగ్యుడు ఎందుకు ఎన్నిక లేనటువంటి ఈ దాసును నిలవబెట్టినారు కొన్ని మాటలు ప్రభాని బిడ్డలకు దయచేయండి ఈ బిడ్డలు ఎంతో ఆశతో వచ్చారు ఆసక్తితో వచ్చారు భారంతో వచ్చారు వారు అర్థం చేసుకోవాలి వారు ప్రభులో ఉండాలి క్రీస్తు చేస్తున్నందు ఉండాలి వారు ఆనందించాలి సంతోషించాలి నీ కృపలకు వాళ్ళు వాళ్ళ కృపకు పాత్రులవ్వాలి అవ్వాలి అలాగే జీవ నియమము పాప మరణ నియమాల నుండి విడిపించబడాలి సహాయపడు కృపచూపు సమయాన్ని దీవించమని ఈ దాసును అభిషేకించి నీ బిడ్డలతో మాట్లాడమని ఈ సమయంలో నీ పాదాల చెంత పెడుతూ యేసు నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మనం చదివినటువంటి లేఖన భాగాలలో ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు ఇక్కడ ఆయన అంటే తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన మూలముగా మనము క్రీస్తు యేసులో ఉన్నాము క్రీస్తు అంటే అభిషక్తుడు యేసు అంటే రక్షకుడు అని అర్థం అంటే అభిషక్తుడైన రక్షకుడు అంటే పరలోకములు అభిషేకించబడి భూమి మీదకి పంపబడినటువంటి దేవుడు ఎందుకు పంపబడ్డాడంటే మనల్ని రక్షించడానికి మన యొక్క పెదవుల మాటల్లో పాపం ఉంది కంటి చూపులో పాపం ఉంది హృదయ తలంపుల్లో పాపం ఉంది చేతుల క్రియల్లో పాపం ఉంది పాదాల నడతలో పాపం ఉంది వీటిని బట్టి పాప భ్రష్టత్వంలో ఉండి శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక అశాంతి అసమాధానంతో సతమతమవుతూ ఉన్నాం కృంగుదలతో ఉన్నాం రకరకాల జబ్బులు పీడిస్తూ ఉన్నాయి అప్పులు పీడిస్తూ ఉన్నాయి అపవాది పీడిస్తూ ఉంది అటువంటి పరిస్థితుల్లో శాపగ్రస్తమైన స్థితిలో ఉన్న మనల్ని రక్షించడానికి సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుణ్ణి అభిషేకించి భూమి మీదకు పంపించాడు పాప శరీరాకారము ధరించి మహిమను అక్కడ విడిచిపెట్టి తండ్రితో ఉండేటట్టు సమానముగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకాయని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలి మనల్ని పాప విముక్తులు చేయాలి మనల్ని అపవాది యొక్క చెరలో నుంచి విడిపించాలి మనల్ని శాపము నుండి విమోచించాలి అది దేవుని ఆశ గలతీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము వచనం చదవండి ఎవరైనా గలతి మూడు పదమూడు ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మీకు లభించినట్లు అబ్రహం పొందిన ఆశీర్వచనము ఏసుక్రీస్తు ద్వారా అన్యజనులు కలుగుటికై యేసుక్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించాడు ఇందును గురించి ఏమని రాయబడిందంటే బ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది మనము శాపగ్రస్తులం మనం పాపాలు చేస్తాం దోషాలు చేస్తాం అపరాధాలు చేస్తాం పాపములతో అమ్మబడ్డాం దోషాలతో అమ్మబడ్డాం కీడు చేసి అమ్మబడ్డాం అమ్మబడిన స్థితిలో ఉన్నాం సైతానికి మనం మనము శాపగ్రస్తులమై ఉన్నాం మన కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు శాపమైనాడని రాయబడింది ఆయన మురాణి మీద వేలాడ కాబట్టి ఆయన మన కొరకు శాపమై మనల్ని ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు మన శాపము నుండి విమోచించడానికి ముప్పై తొమ్మిది కొరడాది పల బాధ సహించాడు రెళ్ళు కర్రతో కొడితే సహించినాడు ఉసిగు వేసి అరచేతులతో కొడితే సహించినాడు శిలువకు మేకులతో కొడితే సహించినాడు పాదాలకు మేకులతో కొడితే సహించినాడు వ్యర్థమైన మాటలు దూషణ మాటలు హేళన మాటలు నిందలు అవమానం ఇవన్నీ సహించి భరించాడు ఎందుకంటే పాపులమైన మనల్ని శాప విముక్తులు చేయాలి ఆయన శాపగ్రస్తుడైపోయినాడు ఆయన శాపమైపోయినాడు మనల్ని విడిపించాడు ఇప్పుడు మనము యేసు ప్రభువులు నమ్మి ఆయనలో ఉంటే ఆ శాపం ఏమి ఉండదు మనకి అందుకే ఆయన మూలంగా మీరు క్రీస్తు చేసునందు ఉన్నారు అని రాయబడింది క్రీస్తు చేసునందు ఉండాలంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక్కటే క్రమం నువ్వు ఉన్నట్టుగా ఉన్న పాటును ఆయన దగ్గర రావాలి ఆయనకు అప్పగించుకోవాలి ఆయనకు సరణ అవ్వాలి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను ఒక చిత్రకారుడు అంటే ఆర్ట్ గీసేవాడు ఒక బొమ్మలు గీసే వ్యక్తి ఆయన ఏం చేశాడంటే ఒక మంచి చిత్రం గీయాలనుకున్నాడు అనుకుని చూస్తున్నాడు ఏం గీస్తే బాగుంటుంది ఏం గీస్తే బాగుంటుందని ప్రకృతిని కానీ లేకపోతే ఉదయించే సూర్యుని కానీ లేకుంటే చెట్లు కానీ రకరకాల రకరకాలు ఉంటాయి సృష్టిలో అయితే ఒక హిందూ దేవాలయం దగ్గర వాళ్ళు ఉంటారు చాలామంది అక్కడ అడుక్కునేవాడు ఒకడు చూచాడు అడుక్కునేవాడు గడ్డ పెరిగిపోయింది తలంతా చిప్పురు చిప్పురిగా అయిపోయి మట్టి పట్టేసి ఉంది బట్టలన్నీ కూడా చిరిగిపోయి పీలికలు అయిపోయి ఉన్నాయి ఓ చేత్తో కట్టి పట్టుకున్నాడు ఓ చేతితోనేమో చెప్ప పట్టుకున్నాడు గిన్నె ఒకటి వంగిపోయి వంకరటింకలు అయిపోయినట్టు సత్తి గిన్నె పట్టుకున్నాడు ఆయన చూడగలనుకున్నాడు నిజంగా అడుక్కునోడంటే వీడే వీడు చిత్రం గీయాలి నేను అనుకున్నాడు చూసాడు దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఆడు చిత్రం గీస్తే ఆ వాల్పేపర్ మీద ఆ చిత్రం చక్కగా గీసి ఎక్కడన్నా పెడితే దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వద్దకున్నాడు ఆర్టిస్ట్ ఏం చేశాడంటే కారు దిగి ఆ అడుక్కునోడు దగ్గరికి వెళ్ళి రేపు నువ్వు పలానా చోటకు దగ్గర రా నీకు దగ్గరే నడుచుకుంటూ రావచ్చు అక్కడికి అక్కడికి వస్తే నీకు నేను ఐదు వేలు ఇస్తాను అన్నాడు అక్కడికి ఎంత ఆశ అయిపోయిందండి ఐదు వేలు ఇస్తాడా చాలా మంచిది అండి వస్తానయా వస్తానయా అన్నాడు నువ్వు అక్కడికి రా ఐదు వేలు ఇస్తాను నీకు నువ్వు నడుచుకుంటూ వచ్చే అక్కడికి అక్కడ ఒక పది నిమిషాల దగ్గర కూర్చో నువ్వు నీకు ఐదు వేలు ఇస్తాను అన్నాడు మంచిది వీడికి ఎంత ఆశ అయిపోయిందండి ఐదు వేలు ఇస్తాడు నాకు ఆయన వెళ్ళిపోయాడు వీడు ఏం చేశాడు ఆ పక్కడ దగ్గర ఈ పక్కడ దగ్గర నీకు దగ్గర అంత ఉంటే అంత నేను నీకు అని చెప్పి ఆ అంతా బో చేసుకుని ఒక పదిహేను ఇరవై రూపాయలు వచ్చింది అది పట్టుకెళ్ళిపోయి కటింగ్ షాప్కి వెళ్ళి కటింగ్ ఏం చేసుకున్నాడు షాంపూ తెచ్చుకున్నాడు స్నానం చేసుకున్నాడు అద్ది అద్దీ షాప్కి వెళ్ళి దాకా ఒక బయట పైజామా వైట్ షర్ట్ కావాలని అడిగాడు అవి వేసుకుని ఏం చేశాడు తెల్లారింది టక్ 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 వెళ్ళిపోయి కూర్చుని అక్కడ నిలబడ్డాడు అయ్యా నేను పిలిచారు కదా నేను వచ్చాను ఏ ఎవడ నువ్వు అతలు పో పిలిచాడు అన్నాడు నేను ఎవరు ఆర్టిస్ట్ నిన్నెవడు పిలిచాడు నువ్వు హోతలకి వెళ్ళిపోవు అన్నాడు లేదయ్యా నన్ను పిలిచారు మీరు నేను అడుక్కునేవాడు అన్నాడు నిన్ను పిల్లలేదు నేను నేను అడుకునే నువ్వు పిలిచాను ఆడే కావాలి నాకు నేను అడుక్కున్నవాడు కావాలి నాకు నువ్వు కాదు నువ్వు వెళ్ళిపోవు ఐదు వేలు ఇస్తున్నావు కదా అన్నాడు ఐదు వేలు లేదు ఏం లేదు పోవాయ నువ్వు నేను అడుక్కున్నవాడికి ఇస్తాను నీకు కాదు అర్థమైందా మీకు ఏమ్మా అడుక్కున్నవాడు అడుక్కున్నవాడులాగా వస్తే ఆడు బొమ్మకి తీసుకుంటాడా ఐదు వేలు ఇస్తాడు అడిగి వీడు అడుకున్నవాడు అడుక్కునేవాడిలా రాలేదు ఎలా వచ్చాడు వీడు ఆ అద్దె డబ్బులు తీసుకుని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు చేసుకుని అద్దె బట్టలు తీసుకుని షాంపు తీపి స్నానం చేసుకుని షేవింగ్ చేసుకుని కటింగ్ ఏం చేసుకుని వచ్చాడు యేసు ప్రభు దగ్గర కూడా మన ఇష్టానుసారం మనం సిద్ధపడి రాకూడదు ఎట్లా ఉన్నవాళ్ళం అట్లాగే రావాలి నేను అన్ని మారేక బాప్తం తీసుకుంటాను అంటారు చాలామంది నేను అన్ని మానేసి బాప్తం నువ్వు జీవితంలో మానలేవు నేను అబద్ధాలు మానేసి బాప్తం తీసుకుంటాను అంటావు జీవితంలో అబద్ధాలు మానలేవు నేను సిగరెట్ మానేసి బాప్తం తీసుకుంటాను అనుకుంటారు సిగరెట్ జీవితంలో మానలేరు నువ్వు ఉన్న పాటునే దేవుని దగ్గర రావాలి యేసు నన్ను క్షమించు నేను పాపిని నాకు ఈ అవలక్షణం ఉంది నాలో ఈ బలహీనత ఉంది నేను అబద్ధాలు చెప్తాను నేను మోసాలు చేస్తాను నేను కొండేలు చెప్తాను లేకపోతే నేను ఇచ్చక మాటలు మాట్లాడతాను ఇవన్నీ ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి అట్లా ఒప్పుకున్న వాళ్ళని చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడు అనమాట సంతోషించి ఓకే నా బిడ్డ నేను ఇవన్నీ కూడా నీ నీలోంచి తీసేస్తాను నేను అని యేసుప్రభు ఆ బిడ్డలో కార్యం చేయటం మొదలు పెడతాడు ఒక వ్యక్తి యేసుప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుంటే మొట్టమొదట యేసుప్రభు నామములో కడగబడతాడు ఆ మాట చదవండి మొదటి కొరింది ఆరు పదకొండు పదకొండు ఆరు పదకొండు మొదటి కొరింది ఆరు పదకొండు మీలో కొందరు అట్టి వారై అంటే ఆ పైన లిస్ట్ ఉంది చెడ్డవారి లిస్టు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ ఎందుని మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతి మంతులుగా తీర్చబడి యేసుప్రభు నామములో కడగబడాలి ఏ వ్యక్తి అయినా సరే ఒకటే క్రమం ఒకటే రూలు నువ్వు పరిశుద్ధుడు అవ్వాలంటే ముందు యేసుప్రభు నామములో పాపాలు ఒప్పుకోవాలి యహాన్ సువార్త పద్నాలుగు పద్నాలుగు ఏముందో చదవండి యహాన్ సువార్త పద్నాలుగు పద్నాలుగు యేసుప్రభు వారు స్వయంగా చెప్తున్నారు నా నామమున మీరు నన్ను ఏమడిగినను యేసుప్రభు నా ఏమడిగినా చేస్తాను అన్నాడు ఆయన ఏమడిగినా సరే నువ్వు పాపాలు ఒప్పుకుంటే పాపాలు క్షమిస్తాడు ఆయన బిడ్డ పవుతావు ఆ తర్వాత 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 నువ్వేమడిగినా చేస్తాడు ఆయన ఏం అడిగినా సరే నేను ఒకసారి టెస్ట్ పెట్టుకున్నాను నాకు నేను టెస్ట్ పెట్టుకున్నాను ఏలూరు సో పరిచయకు వస్తున్నాను నేను బస్సులో బస్సులో వస్తుంటే సినిమా వేశారు బస్సులో సినిమాలో ఎక్కువ చూడడం నేను ఏం చేస్తానంటే బ్లాక్ స్పెట్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని చలికాలం కదా చెవులకు బట్టగా చుట్టేసుకుని పడుకున్నాను పడుకుంటే ఫ్రంట్ సీట్ నుంచి రెండో సీట్లో ఓ చిన్నపిల్ల బాగా ఏడుస్తుంది పాలు తాగే అమ్మాయి బాగా ఏడుస్తుంది ఆ తల్లి పట్టుకుని అడి తిప్పింది ఇడి తిప్పింది పాలు ఇచ్చింది అస్సలు మాట్లేదు ఏడుపు పదిహేను నిమిషాల నుంచి అలాగే ఏడుస్తాను ఉంది ఏమైందో తెలియదు అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది వచ్చి ప్రభా నా విశ్వాసానికి ఒక టెస్ట్ పెట్టుకుంటున్నాను నేను నేను ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడు ఆ పిల్లకి ఏ ఉన్నా ఏ బాధ ఉన్నా ఏదైనా సరే ఒక ఐదు నిమిషాల్లో ఆ పిల్ల ఏడుపు మానేయాలి నా ప్రార్థన మీరు ఆలకిస్తారని నమ్ముతున్నాను ఆ పిల్ల ఐదు నిమిషాల్లో ఏడుపు మానేస్తే నా ప్రార్థన నువ్వు ఆలకిస్తావని నేను ఎంతో సంతోషంగా నా విశ్వాసాన్ని బలపరుచుకుంటాను అని నేను మనసులో ప్రార్థన చేస్తూనే ఉన్నాను రెండు నిమిషాలు ఏడుపు మానేసింది ఏమైంది అని తెలియదు దేవుడే మానిపించాడు వాళ్ళందరూ సినిమా చూడడానికి ఏడుపులు ఏర్పడలేదని ఎంతో విసుగెత్తిపోతున్నారు అందరూ నా ప్రార్థన దేవుడు ఆలకించాడని నా విశ్వాసం ఇంకా బలపడింది దేవుడు మన విశ్వాసం బలపడడానికి ఏమైనా చేస్తాడు ఏమడిగినా చేస్తాడు నా నామమున మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తాను అన్నాడు దేవుడు మన విశ్వాసం బలపడ్డానికి మనలో తన కుమారులుగా కుమార్తెలుగా నిలవబెట్టడానికి క్రీస్తినందు ఉండడానికి దేవుని ఆశది మొట్టమొదటి ఏసుప్రభు నామంలో కడగబడాలి గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి నాలుగు చెప్తాను అలాంటి మూడు నాలుగు పన్నెండు చెప్తాను ఒక అరగంట ముప్ప గంటలోనే అంతా మొట్టమొదటి యేసుప్రభు నామంలో కడగబడాలి ఏ వ్యక్తి అయినా సరే యేసుప్రభు లేకుండా ఆయన నామంలో కడగబడకుండా నువ్వు పరిశుద్ధులు కాలేవు నీతి కాలేవు యథార్థ కాలేవు ఆ తర్వాత వాక్యం దగ్గర రావాలి వాక్యం తీసుకోవాలి వాక్యం చదవాలి వాక్యం వినాలి వాక్యం చదవాలి వినాలి చదవాలి వినాలి చదివినా విన్నా హృదయంలో ఉండాలి ఈ వాక్యం చదివి విని హృదయంలో ఉంటే వాక్యం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎగోవ ధర్మశాస్త్రం మనం దానందించు దివారాత్రము దాన్ని జానించేవాడు అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినది ఆకువాడక తన కాలమందు పలమిచ్చి చెట్టు వలె ఉండను అతడు చేయనదంతయు సఫలం అంటే సక్సెస్ నువ్వు చేసేది సక్సెస్ అవ్వాలంటే రోజు వాక్యం చదవాలి రోజు వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకోవాలి యాభై ఐదు కింద పదిహేడు వచనంలో ఉంది సాయంకాలమున ఉదయమునా మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించిన చెప్తున్నాడు నేను అదే రూలు ఉదయము మధ్యాహ్నము రాత్రి మూడు పర్యాయాలు వాక్యం చదువుకోండి ప్రార్థన చేసుకోండి ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూ చేయాలి ఏదో ఒకరోజు చేసేసి నా ప్రార్థన ఆలకించట్లేదంటే కాదు రోజు చేస్తూనే ఉండాలి మేము మూడు గంటలు వేస్తాం లేకపోతే మూడున్నరకు లేస్తాం బాగా అలసిపోతే అప్పుడు లేచి వాక్యం చదువుకుంటాం ప్రార్థన చేసుకుంటాం నిన్నంతా అలసిపోయాం ప్రయాణం చేసాం శుభార్త ప్రకటించాం వాక్యం చెప్తూ వచ్చాం అయినా పడుకునే పదకొండున్నర పన్నెండు అయిపోయింది పడుకునేసరికి మళ్ళీ మూడున్నరకు లేచిపోయాను నేను అందరూ లేచారు మా వాళ్ళంతా ప్రార్థన చేస్తూ వచ్చాం వాక్యం ధ్యానించుకుంటూ వచ్చాం ప్రార్థన అనేది వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఒకసారి యేశుబాబు రక్తంతో కడగబడిన తర్వాత యేశుబాబు నామంలో ప్రా ప్రార్థన ద్వారా ఆయన నామంలో కడగబడిన తర్వాత వాక్యపు అనుభవంలోకి రావాలి వాక్యం అనే ఉదకముతో కడగబడాలి ఈ మాట ఎక్కడుందంటే ఎఫ్ఏసి ఐదు ఇరవై ఏడు ఎఫ్ఏసి ఐదు ఇరవై ఏడు అటువలే అక్కడి నుంచి చదవండి అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుడి దాన్ని నిలువ పెట్టుకున్న వాళ్ళని వాక్యం అనే ఉదక స్నానముతో పవిత్రపరిచి పరిశుద్ధపరచుటై దాని కొరకు తను తను అప్పగించుకున్నాడు వాక్యమనే ఉదకముతో నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి యేసుప్రభు తను అప్పగించుకున్నాడు అంటే వాక్యం అనే ఉదకంతో కడగబడాలి రెండోది మొదటి మొట్టమొదటిది యేసుప్రభు నామంలో కడగబడాలి రెండో అనుభవము వాక్యం అనే ఉదకంతో కడగబడాలి వాక్యం వినాలి లేదా వాక్యం చదవాలి ఈ వాక్యం విన్నా చదివినా మనకి ఏమొస్తుందంటే చాలా ఉన్నాయి హృదయంలో సంతోషం కలుగుతుంది మనం వర్ధిల్లుతూ ఉంటాం అలాగే అరికాల మొదలు తల వరకు ఆరోగ్యం వస్తుందంట వాక్యం చదివి వినే ఆ మాట ఎక్కడుందంటే కొన్ని సమయ సామెతల గ్రంథము నాలుగు ఇరవై సామెతలు నాలుగు ఇరవై నా కుమారుడా నా మాటలు ఆలకించము నా వాక్యములకు చెవియగ్గము నీ కన్నుల వాడిని తొలగిపోనీయకము నీ హృదయమందు వాడిని భద్రం చేసుకున్నాము అప్పు దొరికిన వారికి అవి జీవమును సర్వ శరీరం అంటే అలికారి మొదలు తల వరకు సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుందంట ఆరోగ్యం వచ్చేది వాక్యం ద్వారా ట్యాబ్లెట్లు కాదు మెడిసిన్ కాదు సెలైన బాటలు కాదు వాక్యము ద్వారా ఆరోగ్యం ఇస్తాడు దేవుడు తన బిడ్డలకి అందుకే దేవుడు ఒక మాట అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నాటి నుండి వచ్చే ప్రతి మాట వలన మత్స్సు వార్త నాలుగు నాలుగులో ఉంది ద్వితీయోపదేశం ఎనిమిది మూడులో ఉంది ఈ మాట మనుషులు రొట్టె వల్ల కాదు దేవుని నోటం నుంచి ప్రతి మాట వల్ల జీవించాలి వాక్యమనే ఉదకముతో కడగబడాలి ఇది రెండో అనుభవం మొట్టమొదటిది ఏంటి యేసు ప్రభు వారి నామములో అందరూ చెప్పండి వారి నామములో కడగబడాలి రెండవది వాక్యమనే ఉదకంతో ఈ రెండే అయిపోయాక అప్పుడు వారి ప్రశస్త రక్తంతో కడగబడతాం ఆ రక్తముతో కడగబడాలనేది హెబ్రిలు రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగులో ఉంది హెబ్రి తొమ్మిది పద్నాలుగు చదవండి నిత్యుడుగు ఆత్మ ద్వారా నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించేందుకు ఎంతో ఎక్కువగా మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును మనస్సాక్షి ఎక్కడ ఉందంటే రక్తంలో ఉంది ఆ మనస్సాక్షిని కడిగేది ఏసు రక్తం మన రక్తంలోకి వెళ్ళి ఏసు రక్తము మనస్సాక్షిని కడుగుతుంది మనస్సాక్షి కడిగితే మనిషి మారిపోతాడు అలవాట్లు పోతాయి అబద్ధాలు పోతాయి పగలు పోతాయి ప్రతీకారాలు పోతాయి ఈర్షలు పోతాయి ద్వేషాలు పోతాయి అసూయులు పోతాయి సిగరెట్ కాల్చి సిగరెట్ మానేస్తాడు త్రాగేవాడు త్రాగుడు మానేస్తాడు అవలక్షణాలు ఏమున్నా పోతాయి యేసు ప్రభు రక్తంతో కడగబడ్డాక ఇది మూడో అనుభవం మొట్టమొదటి యేసుప్రభువు నామంలో రెండవది ప్రస దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ వాక్యముతో మూడవది యేశుప్రభు ప్రశస్త రక్తముతో కడగబడాలి ఈ మూడు అనుభవాలు అయ్యాక ఏం చేస్తారంటే యేసు అయ్యా నాకు బాప్తం ఎప్పుడు ఇస్తారని అడుగుతారు ఒక వ్యక్తి బాప్తసం పొందడానికి మారు మనసు పాపక్షమాపణ ఆ తర్వాత బాప్తం ఈ మూడు అనుభవాలు అయ్యాక బాప్తసం పొందాలి బాప్తసం పొందిన తర్వాత హస్త నిక్షేపణ చేస్తారు చేతులేసి ప్రార్థన చేయడం లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అది దేవుని అభిషేకం ఆ బిడ్డ మీదకి వస్తుంది అంతవరకు లోకములో ఉన్న వ్యక్తి అపవాదిలో ఉన్న వ్యక్తి దేవునిలోకి వస్తాడు క్రీస్తు యొక్క శరీరం అనే సంగములో అంటు కట్టబడతాడు అది అయ్యాక ఆ వ్యక్తి పేరు పరలోకములో ఉన్నటువంటి జీవగ్రంథము గొర్రె పిల్లల జీవగ్రంథము అందులో ఒక గ్రంథంలో రాయబడుతుంది గొర్రె పిల్లల జీవగ్రంథంలో రాయబడుతుంది అక్కడ ఎప్పుడైతే పేరు రాయబడిందో పరిశుద్ధాత్ముడు అక్కడి నుంచి అతనిలోకి వస్తాడు అతను హృదయంలో ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే త్రిత్వములో మూడో వ్యక్తి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తేనే మనం దేవుని బిడ్డలం పరిశుద్ధాత్మ మనలో లేకపోతే దేవుని బిడ్డలం కాదు ఆ మాట రోమికి రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగులో ఉంది రోమిడికి రాసిన పత్రిక ఎనిమిది పద్నాలుగు దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు దేవుని కుమారులు అంటే ఆయన ఆత్మతో నడిపించబడాలి అదే వచనం చదవండి మీలో నివసించినలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు గారు ఎవడైనాడు క్రీస్తు ఆత్మ లేనివాడైతే క్రీస్తు ఆత్మ అంటే యేసుప్రభవారు బాప్తి సంని ప్రార్థన చేస్తుంటే ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్ముడు ఆయనలో ప్రవేశించినాడు పావురము వలె పావురం కాదు ను రక్షణ పొందుడిగా ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు ఆత్మ మీలోకి వచ్చి ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు ఆత్మ మనలోకి రావాలి ఈ నాలుగు అనుభవాలు కావాలి ఒకటి యశుప్రభు నామలో కడగబడాలి రెండోది పరిశుద్ధ వాక్యంలో కడగబడాలి మూడోది యశుప్రభు వారి ప్రశస్తమైన రక్తంలో కడగబడాలి నాలుగోది పరిశుద్ధ ఆత్మలో కడగబడాలి ఈ నాలుగు అనుభవాలు అయ్యాక అప్పుడు మనము క్రీస్తు యేసు నందు ఉండే అనుభవానికి వస్తాం అప్పటి వరకు రామ్ క్రీస్తు యేసు నందు ఉన్న అనుభవం కావాలంటే ఈ నాలుగు అనుభవాలు అయిపోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే యేసుప్రభు రక్తంతో కడగబడిన తర్వాత నీతి మంతులమవుతాము శిక్షణని తప్పించబడతాం ఉగ్రతలను తప్పించబడతాం తీర్పుని తప్పించబడతాం నీతిమంతులమైపోయాం నీతి లేదు మనలో రెండవది ఏసుప్రభు రక్తం ద్వారా పరిశుద్ధులమయ్యాం మధురేహనం ఒకటి ఏడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినడల మనం అన్నోని సహవాసము గలవారమైందము అప్పుడైన అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్ర పరిచేది యేసు రక్తం కాబట్టి ఆ రక్తముతో కడగబడి పరిశుద్ధులమవుతాం ఒకటి నీతిమంతులమయ్యాము రెండోది పరిశుద్ధలమయ్యాము ఈ రెండిటిని బట్టి యథార్థవంతులు కూడా అవుతాం యథార్థత మనలో లేదు యథార్థత కోల్పోతాం మనం ఆ యథార్థత తిరిగి వస్తుంది మనకి యథార్థత ఉంటేనే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సామెతలు పదిహేను ఎనిమిది సామెతలు పదిహేను ఎనిమిది భక్తిహీనులు అర్పించి బలుడు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు నువ్వు యథార్థంగా ఉంటేనే నీ ప్రార్థనకు ఆయన ఆనందిస్తాడు ఆరాధించేవాళ్ళు కూడా యథార్థంగా ఆరాధిస్తేనే దేవుడు ఆలకిస్తాడు యథార్థవంతుల ఆరాధన దేవుడు కోరుతున్నాడు ఆ మాట ఎక్కడుంది యహన్ వార్త నాలుగు ఇరవై మూడు యాహాన్ వార్త నాలుగు ఇరవై మూడు అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింప ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చేయున్నది తను ఆరాధించేవారు అట్టివారే కావాలి యథార్థవంతుల ఆరాధన వాక్యముతో ఆరాధన సత్యముతో ఆరాధన సత్యమంటే వాక్యము ఆత్మతో ఆరాధన ఆత్మ అంటే దైవాత్మ యథార్థత లేకపోతే ఆరాధన అంగీకరించాడు దేవుడు యథార్థత లేకపోతే ప్రార్థన అంగీకరించాడు దేవుడు యథార్థత ఎప్పుడు వస్తుందంటే యేసు ప్రభు రక్తము ద్వారా నువ్వు పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది బాప్తిసం పొందాక ఆయన రక్తముతో కడగబడిన అనుభవములో నువ్వు పరిశుద్ధుడు అవుతావు నీతిమంతుడు అవుతావు అప్పుడు యథార్థత వస్తుంది నీకు ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిది పదిలో పద్దెనిమిది పదమూడులో యశ దేవుడు ఒక మాట చెప్తున్నాడు నీవు నీ దేవుడైన దేవుడైనహోవ యోధ యథార్థపరుడవై ఉండవలను చాలు దేవుడైనహోవ యోద్ధ యథార్థ పరుడిగా ఉండాలి ఈ యథార్థత రావాలంటే ఈ అనుభవాలన్నీ కావాలి ఈ భార్య దగ్గర యథార్థ పరుడిగా ఉండాలని భర్తకు చెప్పట్లేదు నీ భర్త దగ్గర యథార్థంగా ఉండాలని భార్యకు చెప్పట్లేదు లేదా నీ పిల్లల దగ్గర ఎదార్థం ఉండాలని తల్లిదండ్రులు చెప్పట్లేదు నీ తల్లిదండ్రుల దగ్గర ఎదార్థం ఉండదు యార్థం ఉండాలని పిల్లలకు చెప్పట్లేదు నువ్వు పనిచేసి యజమానుల దగ్గర యదార్థంగా ఉండాలని వాళ్ళకి చెప్పట్లేదు దేవుని దగ్గర యథార్థంగా ఉండాలని కోరుతున్నాడు ఆయన యథార్థ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు అడిగినవన్నీ పొందానని నమ్మాలి విశ్వాసం కావాలి కాబట్టి ఇది కొత్త నిబంధన ప్రార్థన ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయన ముఖాన్ని చూడాలి ఈ బాహ్య నేత్రాలతో కాదు మనోనేత్రంతో చూడాలి ఆయన స్వరమును వినాలి బాగా బలమైనటువంటి విశ్వాసంతో ఉన్నవాళ్ళు అయితే బాహ్యంగా స్వరం వింటారు అందరూ వినలేరు కానీ ఆ స్వరం వినొచ్చు ఎట్లా అంటే వాక్యం చేతుంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు దైవజనులు ఇక్కడి నుంచి మాట్లాడుతుంటే ఆ దైవజనుల ద్వారా నీతో మాట్లాడతాడు ఒక్కొక్కసారి చుట్టుపక్కల ఉన్న వారితో కూడా పరిస్థితులు బట్టి మనతో మాట్లాడతాడు దేవుడు ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని దేవుడు మాట్లాడే దేవుడు ఆయన స్వరం మనం వినాలి ఆయన ముఖాన్ని మనం చూడాలి దేవుని ఉద్దేశం అది ఆయన ఉపదేశం చేస్తాడు ముప్పై రెండు కీర్తన ఎనిమిదో వచ్చిన నేను నీకు ఉపదేశం చేసేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆలోచన చెప్తాడు ఉపదేశం చేస్తాడు ఆయన వైపు చూడాలి ఇది నీతిని బట్టి రెండోది యథార్థతను బట్టి ఇది యథార్థతను బట్టి నీతిని బట్టి పదిహేడో కీర్తన పదిహేనో వచనంలో ఉంది పదిహేడు పదిహేను నేనైతే నీతి కలవాడని ముఖ దర్శనం చేసేదని అంట ఉంది అక్కడ అంటే నీతి కలిగి నీకు నీకు నాకు ఇవ్వబడిన నీతి ద్వారా ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి వాక్యం చదువుతుంటే ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి ఆయన స్వరం వినాలి నీతిని బట్టి యథార్థతను బట్టి అలాగే పరిశుద్ధతను బట్టి కూడా హెబ్రీ రాసిన పత్రిక పన్నెండు పద్నాలుగు ఫిబ్రీ పన్నెండు పద్నాలుగు అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగేడుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును పరిశుద్ధత లేకపోతే ప్రభువును చూడలేవు అంటే అర్థం ఏంటి నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభువును చూస్తావు అందుకే నేను పరిశుద్ధునిగా చేశాడు పరిశుద్ధుణ్ణి పరిశుద్ధులకే పరిశుద్ధ బల్ల పరిశుద్ధుల చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంటుంది పరిశుద్ధులకు ఉన్న ఆధిక్యత చాలా గొప్పది మొదటి ఆరు రెండు చదవండి ఏమన్నందో మొదటి కొరింది ఆరు రెండు పరిశుద్ధులు లోకానికి తీర్పు మీరు మీరేరుగారా పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చాలంట జడ్జిలు కాదు లాయర్లు కాదు లేకపోతే పోలీసులు వాళ్ళు కాదు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీర్చాలి లోకంలో అన్యాయం జరుగుతుంటే పరిశుద్ధుడు సర్వాంగ కవచం ధరించుకొని తెల్లవారుజామున లేచి బోకరించి ప్రార్థన చేస్తూ ప్రభా పాలన అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయం అరికట్టు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆ కార్యం చేస్తాడు ఇదే తీర్పు ప్రభా వైరస్ వచ్చింది ఈ వైరస్ని అరికట్టు దాన్ని ఆపు ఎవరో చావద్దు యుద్ధం వస్తుంది యుద్ధాన్ని ఆపు ప్రభా కొంతకాలము ప్రజలు ఇంకా స్వార్థలోకి వస్తారు వెలుగులోకి వస్తారు వేసు ప్రభు జీవంలోకి వస్తారు అని ఆ ప్రార్థనలు చేస్తే అదే తీర్పు లోకానికి పరిశుద్ధులు చేసేదే తీర్పు పరిశుద్ధుల ప్రార్థన వలన దేశాన్నే స్వస్థపరుస్తానని చెప్పాడు దేవుడు దేశానికి స్వస్థత కావాలంటే నువ్వు పరిశుద్ధినిగా ఉండి నువ్వు తీర్పు తీర్చాలి లోకానికి ప్రార్థన ద్వారా కోర్టుకెళ్ళి కాదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాదు వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకుని కాదు లోకంలో దేన్ని ప్రేమించకుండా ఉండాలి అప్పుడు ఏ గొడవలు ఉండవు మనకి లోకంలో దేన్ని ప్రేమించకూడదు దేవుని ప్రేమించాలి కొరత ఏమి కనపడదు ఆరోగ్యం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అవసరం తీర్చబడుతుంది పరిశుద్ధుడిగా ఉండి లోకానికి తీర్పి తీర్చాలి లోకంలో పరిశుద్ధమైనవి రెండే ఉన్నాయి అది ఒకటి పరిశుద్ధ గ్రంథము రెండోది పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెండు మనలో ఉంటే మనం పరిశుద్ధులం ఇది మూడవది మూడోది అనమాట మూడోది విశ్వాసి నేను పరిశుద్ధుడిని అంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి ఆ నేను లోపడాలి ఆత్మ ద్వారా సర్వ సత్యంలోకి నడిపించబడాలి ఆత్మ ద్వారా ఆ తెలియని వాటిని బయలుపరుస్తాడు ఆత్మ ప్రార్థించుకోవాలి నేను వాక్యం ధ్యానించేటప్పుడు అలాగే అడుగుతాను ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు నాకు చెప్పు ప్రభా అంటే దేవుడు తెలియజేస్తాడు దేవుడు తెలియజేస్తాడు వాక్యం అనలో ఉండాలి వాక్యం రోజు చదవాలి ఏదో క్యాలెండర్ మీద వాక్యం కూడా చదువుకుంటే సరిపోదు అన్నం కొండలోంచి ఒక మెతికి తీసుకొని లోట్ వేసుకుని గడిపినండి కదా క్యాలెండర్ మీద వాక్యం అంటే ఒక మెతిక అనమాట పరిశుద్ధ గ్రంథంలో ఉదయం లేచిన వెంటనే ఒక ఐదు అధ్యాయులు చదువుకోవాలి మంచిగా చదువుకున్న వాళ్ళకి ఒక అరగంట కూడా పట్టదు పదిహేను నిమిషాలు సరిపోతుంది ఇంగ్లీషు తెలుగు హిందో అందులో ఐదు అధ్యాయులు చదువుకోవాలి నువ్వు ప్రార్థన చేసుకుని ముఖ్యమైన విషయాలు దేవుని చెప్పుకోవాలి ప్రభు ఈ విషయాల్లో సాయం చేయి లేచిన వెంటనే ఆరాధన చేయాలి ప్రభుకి అలాగే సాయం సమయం దొరికితే మధ్యాహ్నం కూడా వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి రాత్రి వాక్యం చదువుకోవాలి ప్రార్థన చేసుకోవాలి మూడు పర్యాయాలు వాక్యము ప్రార్థన ఆ వాక్యము ప్రార్థన ఉంటే ఇప్పుడు ప్రారంభించారనుకుందాం ఒక వారం రెండు వారాలు అయ్యేసరికి ఆ వాక్యం చదివేటప్పుడు దేవుడినితో మాట్లాడతాడు ఆయన ముఖాన్ని చూడగలుగుతావు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ స్వరం వింటాడు ఆయన ముఖాన్ని చూడగలుగుతావు రక్షణ పొందినటువంటి లేకపోతే దేవుని అంగీకరించిన బిడ్డలను దేవుడు ఏమన్నాడంటే తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చాడు ఈ పిల్లలు ఎవరు పాపానికి దాసులుగా ఉన్నవారు లోకానికి దాసులుగా ఉన్నవారు సైతానికి దాసులుగా ఉన్నవారు ఆ దాసులను పిలుచుకున్నాడు తర్వాత ఏమంటాడు మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు యాార్త పదిహేను పద్నాలుగులో ఇక మీదటి మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను అంటాడు నేను తర్వాత దాసుడు యజమానుడు చేయుదని ఎరగడు గనుక ఇక మీద మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులను పిలుస్తున్నాను అంటున్నాడు ఆయన ఈ స్నేహం అనేది ఎందుకంటే ఆయన నీతో స్నేహం చేయాలి నీవు ఆయనతో స్నేహం చేయాలి ఈ స్నేహం అనేది ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరవుతారు వీరు ఆయన నెలగా మన మనలో మన పద్ధతిలోకి రాడు కాబట్టి మనము ఆయనలా మారిపోతాం మనం యశ్ప్రభులా మారిపోతాం ఆయన రూపంలో మారిపోతాం ఆయన పద్ధతుల్లోకి మారిపోతాం ఆయన పవిత్రలకు మారిపోతాం ఆయన యథార్థతలో మారిపోతాం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మారిపోతాం ఆ స్నేహం చేయాలి యోపు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి యోపు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి ఆయనతో సహవాసము చేసినీడలా నీకు సమాధానం కలుగును అలాగున్న నీకు మేలు కలుగును నీకు సమాధానం కలగాలన్నా మేలు కలగాలన్నా ఆయనతో సహవాసం చేయాలి ఆయనతో సహవాసం అంటే పాటలు పాడుకుంటూ అరగంట కూర్చుంటే అది సహవాసమే దేవుని పాటలు వాక్యం ధ్యానిస్తూ అరగంట ఉండేది అది సహవాసమే ప్రార్థన చేసుకుంటూ అరగంట ఉండే అది సహవాసమే ఆరాధన చేస్తూ పది నిమిషాలు ఆరాధన చేస్తే అది సహవాసమే ఆదివారం ఇక్కడికి వచ్చి ఆదివారం రోజు పాటల్లో కూర్చున్నాం అనుకుందాం పాటలు పాడినంతసేపు సేపు దేవునితో సహవాసం చేస్తున్నాం వాక్యం విన్నంతసేపు దేవునితో సహవాసం చేస్తున్నాం దేవునితో సహవాసం చేయడం నేర్చుకోవాలి ప్రతిరోజు ఎంత సమాధానం ఉంటుందంటే హృదయంలో ఎంత నెమ్మది ఉంటుందంటే హృదయంలో అప్పుడు నీవు ఆయనను చూడగలుగుతావు మూడు అనుభవాలు ఒకటి నీతితో దేవుని చూడాలి ముఖాన్ని దర్శనం చేసుకోవాలి యథార్థత అయిన ముఖ దర్శనం చేసుకోవాలి పరిశుద్ధతతో అయిన ముఖ దర్శనం చేసుకోవాలి ఈ మూడు కూడా హృదయానికి చెందినవి బాహ్యానికి కాదు మంచి సబ్బు తెచ్చుకుని పదిసార్లు రోజు స్నానం చేస్తే అరికాయల తల వరకు అంత శుద్ధి అయిపోద్ది లోపలికి వెళ్దావు హృదయంలోకి వెళ్దావు హృదయంలోకి వెళ్ళాలంటే వాక్యం కావాలి హృదయంలోకి వెళ్ళాలంటే యేసుప్రభు రక్తం కావాలి హృదయంలోకి వెళ్ళాలంటే యేసుప్రభు నామం కావాలి హృదయంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి ఈ నాలుగంతల అనుభవంలో శుద్ధ అవ్వాలి ఇప్పుడు నీతిమంతుడిగా అయ్యి యేసుప్రభు ముఖ దర్శనం చేస్తుంటే యథార్థవంతుడే యేసుప్రభు ముఖ దర్శనం చేస్తుంటే పరిశుద్ధుడై యేసుప్రభు ముఖ దర్శనం చేస్తుంటే ఈ మూడు హృదయానికి చెందినవి కాబట్టి హృదయం అయిపోద్ది హృదయ శుద్ధి అయిపోతే మత శువార్త ఐదు తొమ్మిదా ఎనిమిదో చూడండి హృదయ శుద్ధి గలవారు ధన్యులు మరి చూస్తున్నారా ఆ వాక్యులు అలాగే ఉంటుంది కదా ఎక్కడ కనపడతాడు మనకి అనుకుంటున్నారా కనిపిస్తాడు కనిపిస్తాడు వినిపిస్తాడు మీరు పలానా చోటకి వెళ్ళండి సువార్తక అని చెప్తాడు మాకు మంచి లాక్డౌన్ టైంలో మేము ప్రార్థన చేస్తున్నాము ఆన్లైన్లో కలుసు అందరూ కలుసుకోవటం లేదు కదా ఆన్లైన్లో ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు జూన్ మాసంలో పోయిన సంవత్సరం జూను పద్దెనిమిది పంతొమ్మిది వరకు లాక్డౌన్ లాక్డౌన్ ఉంది ఆ తర్వాత లాక్డౌన్ తీసేస్తారు మాకు ప్రార్థన చేస్తుంటే మే మాసంలో దేవుడు మాట్లాడాడు జూలై తొమ్మిదో తారీఖు జూలై పదో తారీఖు వరంగల్లో మీరు సువార్త చేయాలి వరంగల్లో ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో సువార్త చేయాలి ఏ ఏం పేరు ఊరి పేరు బంజరపల్లి అంత హిందువులే ఒక్కరు ప్రభు నమ్ములో లేరు నాతో మాట్లాడితే మా వాళ్ళకి చెప్పాను నేను అందరికీ ఇంత లాక్డౌన్ టైంలో ఆ టైంలో వెళ్ళమంటే దేవుడు ఆ టైంకి లాక్డౌన్ ఉంటుందా లేకపోతే ఇంకా తీసేస్తారా అనుకున్నారు వీళ్ళు కానీ జూ జూన్ మాసం లాక్డౌన్ అయిపోయింది జూలై పదవ తారీఖున సువార్తకి వెళ్ళాం ప్రతి ఇంటికి సువార్త అందించాం ప్రతి ఇంటికి ఎక్కడ ఏం ఆటంకం లేదు చక్కగా జరిగింది దేవుడు ఒక మాట అంటే ఖచ్చితంగా జరుగుతుంది అంతకంటే ముందు లాక్డౌన్ టైంలోనే ఆ ఏరియాలోనే వంచనగిరిలో ఒక మందిరం పెట్టాం వెళ్ళి చుట్టుపక్కల ఉన్న పది మందిని పిలిచి వాళ్ళకి ఒక ఒక మందిరం పెట్టాక ఆరుగురు ఇచ్చి అక్కడ బల వచ్చాం పది మందితో ప్రారంభమైంది ఇప్పుడు తొంభై మంది ఉన్నారు అక్కడ అది లాక్డౌన్ టైంలోనే వెళ్తాం మేము అదే లాక్డౌన్ టైంలో ఇబ్రాహీంపట్నం అని ఇక్కడ ఇబ్రాహిం ఇది విజయవాడ దగ్గర కాదు హైదరాబాద్లో ఇబ్రాహీంపట్నంలో అక్కడ కూడా ఒక మందిరం పెట్టాం ప్రార్థన ద్వారానే ఆ మందిరంలో కూడా ఇప్పుడు చాలామంది ఉన్నారు చక్కగా నడుస్తుంది లాక్డౌన్ ఉన్నా ఏమన్నా ప్రభూపం చేయడానికి ఆటంకం ఉండదు ప్రభుపణ చేయాలి ప్రతి ఒక్కరూ ఈ నాలుగు అనుభవాలు నీకు ఉన్నాయా ఒకటి నీతి ద్వారా ప్రభును చూడాలి పరిశుద్ధ ద్వారా ప్రభును చూడాలి యథార్థ ద్వారా ప్రభును చూడాలి హృదయశుద్ధి కలిగి ఆయన ముఖాన్ని చూడాలి హృదయశుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూచేద్దరు అలా చూస్తేనే నువ్వు క్రీస్తి ఉన్నట్టు లెక్క ఇప్పుడు క్రీస్తు చేసినందు ఉన్న వారికి శిక్ష లేదు ఈ అనుభవాలుగా ఉంటే నువ్వు క్రీస్తు వయసులో ఉన్నట్టు లెక్క అలా ఉంటే నీకు శిక్ష లేదు ధారాళమైన కృప నీకు కుమ్మరించబడుతుంది ఆ కృపలోనే ఉంటావు ఆయన జీవం నీలో ప్రవహిస్తూ ఉంటుంది పాప నియమాన్ని చంపేస్తుంది శరీర నియమాన్ని చంపేస్తుంది దైవ నియమైన నీళ్ళు నెలకొల్ నిలు నెలకొల్పుతుంది కాబట్టి అనుభవాలు కావాలి రెండు నాలుగులు ఎనిమిది అయ్యాయి ఇంకో నాలుగు ఉన్నాయి ఇంకొక నాలుగు అంటే ఒక ఐదు నిమిషాలు అనుకుందాం గలతి నాలుగు పంతొమ్మిది చూడండి గలతీలు రాసిన పత్రిక నాలుగు పంతొమ్మిది చదవండి నా పిల్లలారా క్రీస్తు క్రీస్తు యేసు స్వరూపము మీద ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అపోసరైన పౌరు గారు ఎంతో ప్రయాసపడి వేదనతో ఒక తల్లి గర్భవేదన ఎలా చెందుతుంది అలా బాధతో ప్రయాసతో ఏడుపుతో కన్నీటితో రాత్రులు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి వాళ్ళందరికీ స్వాత చెప్పి వాళ్ళందరినీ క్రీస్తులో కన్నాడు పుట్టారు వాళ్ళు కానీ ఎంతకాలమైనా అలాగే ఉన్నారు ఎదగట్లేదు వాళ్ళు ఎదిగితే క్రీస్తు ఏ స్వరూపం వస్తుంది ఆ స్వరూపం రావట్లేదు క్రీస్తు యేసు యొక్క స్వరూపము ఇంత ఏర్పడి వరకు మరలా వేదన పడుతున్నాను అట్లా తల్లికి కనేది ఒక బాధ అయితే పెంచేది ఒక బాధ ఆ బిడ్డను పెంచాలి చదివించాలి ప్రయోజకులు చేయాలి ఆత్మీయంగా దైవజనులు స్తుంటారు ఎక్కువ ఎందుకంటే నేను సేవకుండా నాకు తెలుసు అనుభవం రాత్రి ప్రార్థన చేయకపోతే పగల విజయం ఉండదు ఒక వ్యక్తి మన మాట విని లోబడాలంటే రాత్రి ఎంతో ప్రార్థన చేయాలి ఒక వ్యక్తి సువార్థ చెప్తే ఆ సువార్థ విని లోబడాలంటే రాత్రి ఎంతో ప్రార్థన చేస్తేనే ఉదయం ఆ కార్యం జరుగుతుంది ఎంత నిద్ర మొత్తం సరే ఉదయం వెళ్ళాలి పరిచర్ చేయాలి ఈ పౌలు గారు అదే భారం కలిగి ఉన్నాడు క్రీస్తు ఏసు యొక్క స్వరూపం మీ అంద ఏర్పడాలి ఎలా ఏర్పడుతుంది రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ప్రతి కూడుకకు వస్తూ వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉంటే ఆదివారం తలస్నానం చేసుకుని ఏ పనులున్నా పక్కకు పెట్టేసి టయానికి దేవుని మందిరానికి వచ్చి హృదయాన్ని కుంభరించుకొని ప్రార్థన చేసుకుని ప్రభునాతో మాట్లాడు నాలో అవలక్షణాలు దూరపరచు అని ప్రార్థన చేసుకుని ఆరాధన వర్తమానం కొరకు కనిపెట్టి ఆ వర్తమానం ద్వారా ఆరాధన చేసి బల్ల వాక్యములో హెచ్చరికలు పొంది సరి చేయబడి యోగ్యులుగా చేయబడి ఆ పరిశుద్ధ దేహంలో రక్తములో యోగ్యంగా చెయ్యి వేసి పాలు పొందితే అప్పుడు క్రీస్తు యేసు యొక్క స్వరూపంలోనికి మనం అంచెలంచెలుగా అంచెలంచెలుగా వెళ్తూ ఉంటాం ఆయన స్వరూపం ఏమిటంటే మొట్టమొదటిది మహిమా స్వరూపం మహిమా స్వరూపం ఏకోపత్రిక రెండు అధ్యాయం మొదటి వచ్చినాం యాకోబు రెండు ఒకటి చదవండి యాకోబు రెండు ఒకటి నా సహోదరులారా మహిమా స్వరూపియగు ప్రభు అయిన యేసు క్రీస్తు చాలు ఆయన మహిమ స్వరూపమైంది ఆ మహిమ నీకు ఇచ్చినాడు ఆదాములో కోల్పోయావు ఆ మహిమ నీకు ఇచ్చాడు ఆ మహిమను పొంది ఆ మహిమతో దేవుని మహిమపరచాలి ఆ మహిమ స్వరూపంలోనికి నువ్వు మారాలి నువ్వు ఆ మహిమ స్వరూపంలో జీవించాలి ఈ లోకంలో నీ జీవితంలో ఆయన మహిమపరచబడాలి ఆ మహిమను ఆయనకి చెల్లించాలి మహిమ పరచుట వేరు మహిమ చెల్లించుట వేరు కీర్తన గ్రంథంలో తొంభై ఆరు ఏడులో ఉంది మహిమ చెల్లించమని ఉంది యాహన్ సువాత పదిహేను ఎనిమిదిలో మీరు బహుగా పలించే ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడిన ఉంది మహిమ పరచబడేది వేరు మహిమ చెల్లించేది వేరు అర్థం చేసుకోవాలి అట్లా చెప్పడానికి టైం కాదు ఇప్పుడు ఆయన మహిమా స్వరూపము మనం మహిమా స్వరూపంలో మారాలి రెండవది నీతి స్వరూపము ఆయన స్వరూపం ఏంటంటే నీతి స్వరూపం ఆ మాట ఎక్కడుందంటే యాహన్స్ వత పదిహేడు ఇరవై ఐదు పదిహేడు ఇరవై ఐదు యాహన్స్ వత పదిహేడు ఇరవై ఐదు చదవండి నీతి స్వరూపుడమైన తండ్రి తండ్రి నీతి స్వరూపుడైతే కుమారుడు నీతి స్వరూపుడే ఈ నీతి మంత్రుడి జోలికి నేను వెళ్ళనని చేతులు కడుక్కున్నాడు ఎవరో జడ్జి గారు ఈలో ఏ లేదు ఈయన జోలికి నేను వెళ్ళను ఈ నీతిమంతుడు నేరస్తుడు కాదు అన్యాయస్థుడు కాదు ఏ తప్పు చేయలేదు చేతులు కడుకుంటున్నాను అన్నాడు నీతి స్వరూపుడైన మనం నీతి స్వరూపంలోకి మారాలి యేసు ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం ఆ నీతిని కాపాడుకోవాలి మనలో ఉన్న స్వనీతి స్వార్థం విడిచిపెట్టాలి మనలో ఉన్న అవినీతి అంటే మనది కానిదాన్ని కోరుకోవడం దాన్ని విడిచిపెట్టాలి మనలో ఉన్న దుర్నీతి అంటే దుష్టత్వం దాన్ని విడిచిపెట్టాలి దైవ నీతిని కలిగి ఉండాలి దేవుడిచ్చిన నీతిని కాపాడుకోవాలి అప్పుడు నీతి స్వరూపం మనకు వస్తుంది మూడవది ప్రేమ స్వరూపము ఎక్కడుందన్నమాట మొదటి కొరింది నాలుగు ఎనిమిది మొదటి కొరి క్షమ మొదటి మొదటి యాహం నాలుగు ఎనిమిది మొదటి యాహన్ నాలుగు ఎనిమిది చాలు దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి మనలో పరిశుద్ధాత్మని ఇచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ దైవ ప్రేమ మనలో కుమ్మరించబడింది రోమిల్ రచన పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినాం ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడింది ఆ ప్రేమను ఏం చేయాలంటే పంచుకోవాలి అందరితో దేవుని కార్యాలు పంచుకుంటేనే పెరుగుతుంది దాచుకుంటే పెరగదు అన్యులు దేవుని అమ్మ ఎరగని వాళ్ళు ఓ లక్ష రూపాయలు నుంచి బీరోలు పెట్టి రెండు మూడు తాళాలు వేస్తే అలాగే ఉంటాయి కానీ మీరే చూడండి ఉండవు మీరే చూడండి ఉండవు అవి తీసి ఖర్చు పెడితేనే ఉంటాయి వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చేవారు కలరు వెదజల్లాలి లేని లేనోళ్ళకి ఇవ్వాలి సువార్త కొరకు ఖర్చు పెట్టాలి దేవుని పనులు ఖర్చు పెట్టాలి దేవుని కార్యాలకి ఎంత ఖర్చు పెడితే అంతగా డబల్ డబుల్ డబల్ ఇస్తాడు దేవుడు మేము నెలలో ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని సువార్తకి వెళ్తాం ఇక్కడికి వచ్చామంటే ఒక ఇరవై వేలు ఖర్చు అవుతుంది మాకు వ్యాన్లో రావాలి టోల్ గేట్లు కట్టుకోవాలి డీజిల్ కట్టుకోవాలి చాలా రకరకాలు ఉంటాయి మాకు ఖర్చులు చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం ప్రతీ నెల ఈ ఇంకొక సువార్త కూడా ఉంది మాకు ఎక్కడ నల్ల జరల దోపచెర్రల మధ్యలో పొల్లల ఉంది ఆ ప్రాంతంలో అంతా చౌదరీలు ఉన్నారు ఆ దాన్ని టార్గెట్ చేసుకుని ప్రార్థన చేస్తాము ఎప్పటి నుంచో ఒకసారి ఇళ్ళు వచ్చాం ఓ పదిహేను కుటుంబాలు మాకు మాకు చేతులకు వచ్చినట్టే వచ్చారు ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళని కూడా మేము తీసుకెళ్ళి మందిరంలో కూర్చోబెట్టాలని ఆ మందిరం నడిపించే ఒక వ్యక్తిగా అప్పగించి మేము వెళ్ళిపోతాం మా బుద్ధాల మీద వేసుకోం వాళ్ళకి అప్పగిస్తాం వాళ్ళని ప్రోత్సహిస్తాం మీరు నడిపించండి మేము హెల్ప్ చేస్తాం కాబట్టి నీతి స్వరూపులుగా జీవించాలి మహిమ స్వరూపులుగా జీవించాలి ప్రేమ స్వరూపులుగా జీవించాలి ఇందులో ఈ చాలా ఉన్నాయి ఇంకా ప్రకటన ఆరు పదవచనం ప్రకటన ఆరు పదవచనం సత్య స్వరూపి చాలు నాదా అని పిలుస్తున్నారు వాళ్ళు నాదా అంటే తండ్రి రక్షకుడ భర్త కాపరి యజమానుడు ఈ అర్థాలు వస్తాయి అరమాయిక భాష అది హెబ్రూ అరబిక్ ఈ మధ్యలో ఒక అరమాయిక భాష అని ఉంటుంది ఆ భాషలో నాదా అంటే ఈ అన్ని అర్థాలు వస్తాయి సత్య స్వరూపం అంటే ఆయన స్వరూపమే సత్యం సత్యం అంటే వాక్యము సత్యం అంటే యేసు ప్రభు వారు యేసు చెప్పాను నేనే మార్గమును సత్యమును జీవమును తర్వాత యాహన్స్ వద్ద పదిహేడు పదిహేడులో ఏమైనా ఉందంటే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము స్వరూపం అంటే వాక్యమే సత్యము సత్య అంటే యేసుప్రభు వారు మనం ఆ రూపంలోకి మారాలి యేసుప్రభుని బాప్తి యేసుప్రభులోనికి బాప్తిసం పొందిన తర్వాత యేసుప్రభుని ధరించుకుంటామంట మనం అంటే ఆయన రూపంలోకి వచ్చేస్తామన్నమాట ఆ మాట ఎక్కడుందంటే గలతీలుగు రాసిన పత్రిక మూడు ఇరవై ఏడు మూడు ఇరవై ఏడు మూడు ఇరవై ఆరులో విశ్వాసం వల్ల మీరందరూ దేవుని కుమారులై ఉన్నారని ఉంది ఇరవై ఏడులో క్రీస్తులోనికి బాప్త సంపొంది మీరందరూ క్రీస్తును ధరించుకున్నారని రాయబడింది ఇరవై ఎనిమిదిలో ఇందులో గిరిశ్యు లేదు యూదడం లేదు ఆ కులము ఈ కులము ఆ కులం లేదు ఆ భాష ఈ భాష లేదు స్త్రీ అని పురుషుడని లేదు అందరూ ఈక్వల్ బాప్త సంపొందా దేవుని దృష్టిలో అందరూ ఈక్వల్ అంటే ఆత్మ ఆత్మగా మార్చబడుతున్నాం అనమాట మనం మనము క్రీస్తును ధరించుకోవాలి దేవుని ఉద్దేశం నాలుగు విషయాలు అయిపోయాయి మూడు నాలుగు పన్నెండు అయిపోయినట్టు ఉన్నాయి కదా మొట్టమొదటిది ప్రేమ స్వరూపము రెండోది నీతి స్వరూపము మూడో మొట్టమొదటిది మహిమ స్వరూపము రెండవది నీతి స్వరూపము మూడోది ప్రేమ స్వరూపము నాలుగోది సత్య స్వరూపము ఇంకా ఉన్నాయి ఇన్ని నాలుగు నాలుగే చెప్తున్నాను మీకు మొట్టమొదటి ఏసులో నామంలో కడగబడాలి రెండోది వాక్యం అని ఉదకంతో కడగబడాలి మూడోది ఏసులో ప్రశస్త రక్తం మనకు చిన్న రక్తంలో కడగబడాలి నాలుగోది పరిశుద్ధాత్మలో కడగబడాలి ఆ తర్వాత ఈ నాలుగు అయిపోయిన తర్వాత వాటి నీతివంతులు కానీ దేవుని దర్శనం చేసుకోవాలి యథార్థవంతులు కానీ దేవుని దర్శనం చేసుకోవాలి పరిశుద్ధులు కానీ దేవుని చూడాలి హృదయశుద్ధి కలిగి దేవుని చూడాలి రెండు నాలుగులు ఎనిమిది ఆ ఆ నాలుగు నాలుగు కలిగి ఉంటే క్రీస్తు యేసులో ఉంటాం క్రీస్తు యేసులో ఉంటాం క్రీస్తు యేస్తునందు ఉంటాం అట్లా ఉండి మహిమ స్వరూపంలోకి మారాలి నీతి స్వరూపంలోకి మారాలి ప్రేమ స్వరూపంలోకి మారాలి పరిశుద్ధ స్వరూపంలోకి మారాలి వాక్య స్వరూపంలోకి మారాలి ఆ స్వరూపంలోకి దేవుని దేవునాశ ఈ నాలుగు అంతల నాలుగంతల అంతల అనుభవంలో మనం ఉండాలనేది దేవునాశ ద్వారం అక్కడ కనబడుతుంది చనిపోయినటువంటి వారు పరలోకం వెళ్ళడానికి వెళ్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళని ఒక పాస్టర్ గారు వెళ్తారు తెల్లడి బట్టలు వేసుకుని వెళ్ళిపోతూ పాట పాడుకుంటూ వెళ్తున్నాడు పరలోకము నా దేశం అని అక్కడ అదే పాడతారు కదా ఆ పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ద్వారం దగ్గర ఆగాడు ఆగడు ఆగమన్నాడు అయ్యాను ఎవరన్నాడు నేను పలానా చోట పలానా ఏరియా పలానా పాస్టర్ గారిని నేను నన్ను బిషప్ అంటారు అందరూ చాలా సంఘాలు కట్టాను నేను నా సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు ఉంటారు అంత పని చేస్తాను నేను అన్నాడు చాలా మంచిది నువ్వు పరలోకానికి వెళ్ళా నువ్వు నువ్వైతే సరే మరి నేను ఎవరో నీకు తెలుసా అన్నాడు ఆయన ద్వారం దగ్గర ఉన్నాయన ఆయన అప్పుడు అప్పుడు చూసి కింద నుంచి పై వరకు చూసి నేను ఎప్పుడూ చూడలేదు నేను అన్నాడు సరే నువ్వు పక్కన నిలబడి ఆ పక్కన నిలబడ్డాడు ఆయన పాస్టర్ గారు ఇంకొక ఆయన వస్తున్నాడు ఇంకొక ఆయన వస్తుంటే ఆయన కూడా పాట పాడుకుంటూ వస్తున్నాడు మన పట్టణ మధ్యగో మన పరిశుద్ధ స్థలం మధ్యగో అని ఆ పట్టణ ఆ పాట పాడుకుంటూ వస్తుంటే ఆయన నాగమన్నాడు అని నువ్వేం చేస్తావు పరలోకానికి వెళ్తాకంటే నేను రక్షణ పొందాను పాపక్షమాపణ పొందాను నేను అనాథ శరాలను నడిపించాను లేనివాళ్ళకి ఇలా చేశాను అలా చేస్తాను అనేక రీతిలుగా హెల్ప్ చేస్తాను నేను అని చెప్తూ వచ్చాడు సరే మంచిది నన్ను ఎప్పుడైనా చూసావా అన్నాడు అప్పుడు ఆయన కింద నుంచి పై వరకు చూసి నేను ఎప్పుడూ చూడలేదు నిన్న అన్నాడు అయితే నువ్వు కూడా పక్కకుండా అన్నాడు ఇంకొక ఆమె వృద్ధిరాలి వస్తుంది ఒక ముసలామే ముసలాం అంటే బాగా వృద్ధిరాలే చనిపోయింది అలాగే పాటలు పాడుకుంటూ కొంచెం నడవలేని స్థితిలో వస్తుంది ఎందుకంటే మహిమ దేహం ఇంకా రాలేదన్నమాట వాళ్ళకి ఆ మహిమదేహం వద్దంటే పరలోకానికి వెళ్ళడానికి ముందు వస్తుంది అప్పుడు ఆమె కూడా పాట పాడకుండా వస్తుంటే అప్పుడు అడిగారు అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు అంటే అయ్యా అదిగో పరలోకము బంగారు వీధులు కనపడుతున్నాయి కదా అక్కడికి వెళ్తున్నాను అంది మరి పరలోకానికి వెళ్ళడానికి ఏం చేసావు అమ్మా నువ్వు అంటే అయ్యా నేను ఏమి చేసినా నేను నా ప్రభువు ఏం చెప్పాడు అన్నీ చేశాను నేను నేను ఏది చేయలేదు నాకు అర్థం కావట్లేదు నాకు ఏది చేయలేదు ప్రభు నేను నాకు చూపించు అది చేస్తానని చెప్పేవాడు దాన్ని నేను నేను అన్నీ చేశాను ప్రార్థన చేసేవాడిని ఎక్కువ ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని ఎక్కువగా ఉపవాసాలు ఉండి రక్షణ కొరకు అనేకలు పాపక్షమాపణ కొరకు మా సంఘం వాళ్ళ రక్షణ కొరకు మా వాళ్ళ ఆశలన్నీ తీరడానికి మా యొక్క కుటుంబస్తులందరు రక్షణ కొరకు ఎంతో కన్నీటితో ప్రార్థన చేస్తానయ్యా నాకు ఉన్నదంతా వాళ్ళ కోసమే ఖర్చు పెట్టానయా అని చెప్పాను సరే మంచిది మరి నువ్వు చాలా మంచి పనులు చేసావు సంఘంలో ఉన్నావు సంఘం కోసం ప్రార్థన చేసావు రొట్టెలో బల్లలో పాలు పొందుతున్నా ఉన్నావు సరే మంచిది నేను ఎవరో నీకు తెలుసా అంది అయ్యారు నువ్వు పెట్టి నాకు నువ్వు యేసు ప్రభువు కదా నా కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టింది నువ్వే కదయ్యా అంది ఎలా తెలుసు నీకు అన్న అది నువ్వే రక్తం పెట్టింది ప్రాణం పెట్టే చూడు నువ్వు అర్థము అర్థంలో ఉన్నావు నా రూపం నీలో కనపడుతుంది యేసుప్రభు అంటే వాక్యం వాక్యం అంటే అర్థం ఆ ముందు నిలబడగానే ఆ యేసుప్రభులు రూపం కనపడుతుంది నీలో నా రూపం కనపడుతుందయ్యా నువ్వు అద్దము ఏసుప్రభువే అర్థం వాక్యమే అర్థము నా రూపం నీలో కనబడుతుంది అని చెప్తే అప్పుడు ఆమెను చూసి వాళ్ళు సిగ్గుపడ్డారు అనమాట మన రూపము ఏసుప్రభువులో కనపడాలి ఆయన రూపం మనకు వచ్చేయాలి అప్పుడే పరలోకానికి ప్రవేశం మహిమ స్థలంలో ప్రవేశం పరలోక రాజ్యంలో యుగ యుగములు ఉంటాము ఇక్కడ క్రీస్తు చేస్తున్నందు ఉండాలి అప్పుడు ఆయన రూపం రావాలి మనకి ప్రార్థన చేసుకుందాం మోకరించండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి నీ పరిస్థితి ఎలా ఉంది రక్షణ పొంది పాపక్షమాపణ పొంది ప్రభువులో ఉన్నావా లేకుంటే ప్రభువుకు వెలుపలు ఉన్నావా సంఘములో ఉండాలి క్రీస్తులో ఉండాలి క్రీస్తు యొక్క మొక్క దర్శనం చేసుకునే అనుభవంలో ఉండాలి ఆయన రూపం నీలోనికి రావాలి ఆయన వలె నువ్వు మార్చబడాలి వాక్యము ప్రార్థన దేవుని సంఘాన్ని హత్తుకునే ద్వారా ఈ కార్యం జరుగుతుంది ప్రియ సోదర సోదరి అక్కలారా అమ్మలారా చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా ఇంకా అటువంటి అనుభవంలో లేకపోతే ఇప్పుడే నువ్వు ప్రార్థన చేయి యేస్రభ నా పాపాన్ని క్షమించు ఈ రక్తంలో కడుగు శుద్ధి చేయి ఆయన నామంలో కడగబడతావు ఆయన నామంలో ఏమడిగినా ఇస్తాడు నీకు నాకు ఇది కావాలి ప్రభు అంటే మీకు ఏది ఇష్టం అడగమంటాడు అది ఇస్తాడు నువ్వు ఆయన ఆయనలో ఉండాలి ఆయన రూపంలో మార్చబడే అనుభవంలో ఉండాలి ఆయన కోరిన జీవితం కలిగి ఉండాలి నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ తీర్మానం చేసుకో రక్షణ పొందుంటే ఆయన కోరిన అనుభవంలో నేను ఉంటాను ఈ మూడు నాలుగు పన్నెండు అంతల అనుభవంలో నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభా నా చేయి పట్టుకో అని ప్రభుకు నీ చేయి చూపించు ఆయన నీ చేయి పట్టుకుంటాడు ఈ మూడు నాలుగులు పన్నెండు అతను అనుభవంలో నేను ఉండాలి ప్రభు నా చేయి పట్టుకో ప్రభు అని ప్రభుకు చూపించు అవరం చూడము మీకు ఏమి ఇవ్వం కార్డులు ఏమి ఇవ్వం నువ్వు ప్రభువుకు చూపించు ప్రభా నా చేయి పట్టుకో నన్ను నడిపించు నేను ఆ అనుభవంలో ఉండాలి నీ రూపంలోకి మారాలి నీ ముఖ దర్శనం చేసుకోవాలి నీ స్వరం వినాలి అప్పుడు ప్రభువు నీ చేయి పట్టుకుంటాడు నేను నడిపిస్తాడు ఇక రక్షణ తీర్మానం లేని వాళ్ళు రక్షణ తీర్మానం చేసుకోండి రక్షణ పొందిన వాళ్ళు ఈ అనుభవంలో ఉండాలని తీర్మానం చేసుకోండి ప్రభువు మిమ్మల్ని అటువంటి అనుభవంలోకి ప్రేమ ప్రేమగల ప్రభు నమ్మకమైన తండ్రి యేసు ప్రభు మా రక్షకు నామల వందనాలు ఘనత మహిమ ప్రభువాలు మీకు అర్పిస్తున్నాం ఈ యొక్క ప్రత్యేకమైన సువార్త పండుగ కూడికలలో ఈ యొక్క మధ్యాహ్న సెక్షన్లో మాట్లాడుతూ వచ్చావు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినావు ఎవ్వరూ కూడా ఒట్టినే వెళ్ళకూడదు ఆత్మతో నింపబడాలి వాక్యంతో నింపబడాలి తీర్మానముతో వాళ్ళు వెళ్ళాలి సాయం చేయండి కృప చూపండి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నూతనమైన అనుభవంలో వెళ్ళాలి సాయపడదు ఈ కృపా అప్పగించుకుంటూ ఉన్నాం కష్టాలు బాధలు ఇబ్బందులు సమస్యలు కఠిన పరిస్థితులు బాధలు వ్యాధులు అప్పులు ఇందులో ఉన్నవాళ్ళు వాటిలోంచి బయటికి రాలేకుండా ఉంటే ఏసుప్రభా వారు చేపట్టుకో వారు నడిపించు ఆ అనుభవాన్ని తప్పించు నూతనమైన అనుభవంలో నడిపించు యేసు ప్రభువు నా రక్షకుడు నాకు సహాయకుడు ప్రతి ఒక్కరి విశ్వాసం బలపరచు ఈ పాదాలు పెడుతున్నాం ప్రతి ఒక్కరి హృదయంలో మీరు ఉండండి కార్యం చేయండి ఇక్కడ దైవజనునిగా ఉన్న అబ్రాహ్మణ గారిని ఈ వచ్చిన దైవజనుడు సేవకులందరినీ దీవెనికరంగా ఉంచు దైవజనుడు తిమోతి గారికి సాయంకాలపు కూడికలో ఆత్మ నింపుదలు ఇవ్వండి ఆత్మ ద్వారా మంచి వర్తమానం ఇవ్వండి నీ పాదాల చింత పెడుతూ నీ కృపకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ అన్ని ఏర్పాట్లలో ఇక్కడ వాలంటీర్స్గా పనిచేస్తున్న బిడ్డలందరికీ సహాయం చేయండి కరెంటు కూడా స్వాధీనంలో ఉంచండి రాత్రి కూడికకు సిద్ధపరచు రేపటి ఉదయకాలపు కూడికకు సిద్ధపరచు రేపు మధ్యాహ్నం బాప్తిమాల కొరకు సిద్ధపరచు రేపు రాత్రి కూడిక కొరకు సిద్ధపరచు అలాగే ఆదివారం ఆరాధన కొరకు సిద్ధపరచు ఈ కూడికలన్నీ దీవెనికరంగా జరిగించి ముగించాలి సాయపడండి కృప చెప్పండి సియోను ప్రార్థన మందిరాని దినదినము అభివృద్ధి పొంది నూతన పరిచయబడి అనేకులు చేర్చబడి వాళ్ళందరూ ప్రభు యొక్క కృపలు భద్రతలు కాపుదల్లో వెలుగులు సత్యంలో భయభక్తులు జ్ఞానములు ఎదిగి పలపరితమైన జీవితం జీవించే ధన్యత ఇవ్వండి నామంలో స్థుతించి ప్రార్థించి వాద్యాలు వాయించిన బిడ్డలను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం పాటలు పాడిన సహోదరుని దీవించండి ఆయా పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ దీవించండి ఈ బైక్ సెట్లు అనిమర్చి ఈ టెంట్స్ అన్ని వేసినటువంటి రాజేష్ గారి కుటుంబాన్ని వారి యొక్క టెంట్ హౌస్లో దీవెనకరంగా ఉంచండి ఆయన ఎదురుగా శ్రమపడి పనిచేస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రయాసను దీవించు ప్రభువునంత మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్త్రిలను కదలిని వారును ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండమన్న స్తోత్రాలు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మయక నూనె సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము సదాకాలము వచ్చిన బిడ్డలకు సగల పరిశుద్ధులకు ఈ వాక్యమైన బిడ్డలందరికీ సీఎంలో చేర్చబడిన బిడ్డలందరికీ బయట నుంచి వచ్చిన బిడ్డలందరికీ ఈ వాక్యమైన బిడ్డలందరికీ నిత్యము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ మా అందరికీ వందనాలు ప్రైజ్ ఆడు ప్రైజ్ లాడ్ ప్రైజ్లో వాడు మరలా మనం ఏడు గంటలకి ఇక్కడ మీటింగ్ కలిగి ఉంటాం దయచేసి అందరూ కూడా ఏడు గంటల మీటింగ్కి సిద్ధపడరండి దైవజనులు తిమోతి గారు వాక్యం అందిస్తారు